Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, ఇవి పాటించాలట ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణ కొత్త సలహాలు. మొన్న రాజమౌళి తీసిన సినిమా పేరు ట్రిబులార్. దానికి టెక్నికల్గా పూర్తి పేరు రౌద్రం రణం రుధిరం. నిజానికి రాజమౌళి రామ్ చరణ్ రామారావు జూనియర్, ట్రిపులార్ అది. ప్రస్తుతం తెలుగుదేశంలో RRRR అంటే మూడు ఆర్లు కాదు నాలుగు ఆర్లు. ఇంగ్లీష్లో కాడ్రిపుల్ ఆర్ సెకమ్. ఒకటి ఈనాడు రామోజీ, రెండు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, మూడు TV5 రాజగోపాల్ నాయుడు, నాలుగు పార్టీ ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ. గతంలో TV9 రవిప్రకాష్ పేరుండేది, అది ఇప్పుడు కనిపించడం లేదు. జగన్ అప్పుడప్పుడు అంటుంటాడు కదా, పోరాడాల్సింది చంద్రబాబుతో కాదు ఈ మారీచ మీడియాతో అని. ఆ మూడు మీడియా సంస్థలు ప్లస్ సోషల్ మీడియా చూసుకునే రాబిన్ శర్మ ఇంకా రెండు మూడు ఆర్లు ఉండవచ్చుగాక, కానీ అవి తెరపై కనిపించవు. మొన్న మొన్నటిదాకా రామోజీ క్యాంప్ వ్యూహాత్మక నిశ్శబ్దాన్ని పాటించింది. అక్కడ మోదీ, ఇక్కడ జగన్ కేసీఆర్ల జోలికి పోలేదు. ఇప్పుడు మళ్ళీ ఈనాడు జగన్ వెంటపడుతోంది. ఒకప్పుడు NTR ను వికృత కార్టూన్లతో చీల్చిచండాడిన రామోజీ ఇప్పుడు ఆహా రామారావు ఓహో రామారావు అంటూ ఓ లేఖ విడుదల చేశారు. సో రియల్ రామోజీ ఆన్ ఫైర్ అగైన్. రాధాకృష్ణలో దాపరికం ఏమీ లేదు. ఆయన తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు కన్నా పెద్ద అభిమాని. జగన్తో నేరుగానే ఢీకొడుతున్నాడు. ఏం చేస్తావో చేసుకోపో అని బహిరంగంగానే జగన్కు సవాళ్లు విసురుతున్నాడు. TV5 రాజగోపాల్ నాయుడు ప్రధానంగా డప్పు కళాకారుడు. TDP వ్యూహాల్లో వేళ్ళు కాళ్ళు పెట్టే రకం కాదు. రాబిన్ శర్మది తెర వెనక పని. నిజానికి చంద్రబాబు రాజకీయాల్లో అతి పెద్ద ముదురు. తనకు వ్యూహాలు, ఎత్తుగడలు, ప్రణాళికలు ఎవరో చెప్పాల్సిన పని లేదు. TDPని హైజాక్ చేసి ఓనర్షిప్ సంపాదించి ఇన్నాళ్ళు దానిని కాపాడడమే ఓ పెద్ద సక్సెస్. బయటపడడు, ఎవరు చెప్పినా వింటున్నట్లు నటిస్తాడు. ఈ 4Rs విషయంలోనూ అంతే. కానీ ఈ నాలుగు మొహాలను టీడీపీ క్యాంప్ ఎలా చూస్తుందనేది పక్కన పెడితే జగన్ క్యాంప్ మాత్రం భూతాలుగా చూస్తోంది. అందుకే మరి రాధాకృష్ణ బహిరంగంగానే చంద్రబాబు ఎలా మారాలో, ఏం చేయాలో, ఏ పద్ధతిలో పార్టీ నడపాలో, ఏ ఈక్వేషన్లు పాటించాలో ఓ ఫార్ములాను తాజా వ్యాసంలో పొందుపరిచాడు. ఏవేవో సలహాలు రాసేసిన రాధాకృష్ణ చివరిలో ఇవన్నీ చంద్రబాబు పాటిస్తేనే తెలుగుదేశానికి గొప్ప పునాది పడుతుందన్నాడు. 40 ఏళ్ల వయస్సున్న పార్టీకి ఇప్పుడు గొప్ప పునాది పడడం ఏంటో తనకే తెలియాలి. పైగా ఆ పునాది 30-40 ఏళ్లకు అక్కరకొచ్చేలా ఉండాలట. చంద్రబాబు మొహమాటం వేడాలి, అనర్హులను దూరం పెట్టాలి అంటున్నాడు. కానీ అది సరైన సలహా కాదు. చంద్రబాబులో అలాంటి మొహమాటాలేమీ ఉండవు. వాడుకుని అవసరం తీరాక జస్ట్ అలా తీసి పడేస్తాడనేది జనానికి కూడా తెలుసు. ఇప్పుడు తనపై మొహమాటస్తుడు అనే ముద్ర అవసరం లేదు. 60% వరకు కొత్త మొహాలకు టికెట్లు ఇవ్వాలట. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు అన్ని రకాలుగా రాటుదేలిన నాయకుల్నే చంద్రబాబు నమ్ముకోవాలి. లేకపోతే జగన్ క్యాంపును ఎదుర్కోవడం కష్టం. NTR పార్టీ పెట్టినప్పుడు 90% కొత్త వాళ్లకు టికెట్లు ఇచ్చాడు. ఇది రాజకీయ అపరిపక్వ వ్యాఖ్య. అప్పట్లో అది కొత్త పార్టీ. మరి కొత్త వాళ్ళు కాకుండా ఇంకెవరుంటారు? ఆ 90% ఇప్పటికీ ప్రామాణికంగా తీసుకుంటే ఎలా? లోకేష్కు జనామోదం కావాలి. అనువైన సమయం చూసుకుని పాదయాత్ర చేపట్టాలి. మంచి సూచనే. ఆల్రెడీ ఆ ప్లాన్ నడుస్తోంది. కానీ పాదయాత్రలు మాత్రమే ప్రజల్లో యాక్సెప్టెన్సీని తీసుకురావు. లీడర్షిప్ క్వాలిటీస్ చూస్తారు ప్రజలు. టీడీపీ క్యాంపులో క్వార్టర్ని నడుస్తోంది. జనంలో ఉండే నాయకుల్ని గౌరవించడం లేదు. కార్పొరేట్ కంపెనీ కాదు ఇది, రాజకీయ పార్టీగా నడపండి. సరైన సూచనే. కానీ క్వార్టరీ వ్యవస్థకు ఏ పార్టీ అతీతం కాదు. జగన్ క్యాంపు కూడా అంతే కదా. వాస్తవానికి తెలుగుదేశం మళ్ళీ పుంజుకోవాలంటే చంద్రబాబు లోకేష్లో చేసేది ఏమీ ఉండదు. పెద్దగా ఈ నాలుగు క్యారెక్టర్లు చేయగలిగింది కూడా ఏమీ ఉండదు. ఆ పని కూడా జగనే చేసి పెడతాడు.